LRT Peta Mandala Kendram Loni Tahsildar Karyale Medita Somvaram Raitulaku Vari Patti Panta Nashta Pariharam Chellinchalani Mandala Congress Party Adhyakshulu Dommati Narasayya Adhvaryamlo Dharna Chesaru Tahsildar Majid Ku Vinati Patram Andincharu. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు గత 7 సంవత్సరాల నుంచి అకాల వర్షాలకు కానీ వడగండ్ల వానగల్ల నష్టపోయిన సందర్భంలో ఒక్క రూపాయి కూడా చెల్లించడం లేదన్నారు. గత నెల రోజులుగా విపరీతంగా వర్షాలు పడి వరి పత్తి చేనులు పూర్తిగా ధ్వంసం కావటం జరిగిందన్నారు. రైతులు తీవ్ర నిరాశలో ఉన్నందున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులను రైతులు ప్రశ్నిస్తే పంట నష్టపరిహారం కోసం నివేదికలు చేస్తే ప్రభుత్వం స్పందించడం లేదని రైతులు తమపై తీవ్ర ఆగ్రహం చెందటం జరుగుతుందన్నారు. రైతుల కొనుగోలు వడ్లు కొనుగోలు చేయమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం మూలంగా రైతులు ఆందోళన చెందుతున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు మరి శ్రీనివాసరెడ్డి, నాయకులు గిరిధర్ రెడ్డి, మొగుళ్ల మధు, కరికే శ్రీనివాస్, సుడిది రాజేందర్, మానుక నాగరాజు యాదవ్, రాజు నాయక్, దండు శ్రీనివాస్, గంట బుచ్చగౌడ్, సిరిసిల్ల సురేష్, హైమద్ బాలు, నందు, గుర్రపు రాములు, మాజీ ఎంపీటీసీ దేవయ్య, వెంకట్రెడ్డి, చెన్నిబాబు, శివరాత్రి రాజు, శ్రీకాంత్, రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాత్రమే పోవుడు సైడ్ల మీద ఈ విఆర్ఓలు వాళ్ళు వీళ్ళు పోవుడు సర్వేలు చేసుడు వాళ్ళకు అడగడం వాళ్ళతో ఇంత పేపర్లు రాయించుకోవడం సంతకాలు పెట్టుకొని ఏదో చెత్త బుట్టలు వారేయడం అయ్యా మేము అడుగుతున్నాం మరి రైతు రాజ్యం మేము రైతు అంటే చాలా మేము బంగారు తెలంగాణ మాదిగా రైతులు జనాలు కాదు బంగారు తెలంగాణ కేవలం టీఆర్ఎస్ నాయకులు వాళ్ళ పరిపాలన వాళ్ళు ఉన్న రాజ్యం రాజుల రాజ్యం లెక్క వాళ్ళే బంగారం అయిపోయారు కానీ రైతులు కానీ జనాలు కానీ ఎవరు కాలేదు ఇంతవరకు ఈ ఉన్న దురుపరిస్థితిలో మరి రైతులకు మాత్రమైతే ఖచ్చితంగా న్యాయం చేయండి నష్టపరిహారం చెల్లించండి కాకపోతే కాంగ్రెస్ పార్టీ అదే మెడల్ వంచి మీతోటి ఈ నష్టపరిహారం చెల్లించేదాకా మేము విడిచిపెట్టామని డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి. జై కాంగ్రెస్.